హలో తెలుగు పీపుల్, నేను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉజ్జయినికి వచ్చాను. ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అంతా టెంపుల్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ భాగము. ఈ ఎంట్రీ ప్లేస్ వచ్చేసి చాలా మోడర్న్గా చాలా బాగుంది. ఉచిత దర్శనానికి వెళ్ళవలసిన భక్తులందరూ ఈ లైన్లో నుంచే వెళ్ళాలి. ఇక్కడ మార్నింగ్ టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు మొబైల్ అలో చేయలేదు, నైట్ మరోసారి దర్శనానికి వెళ్ళినప్పుడు మొబైల్ అలో చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయము. ఇదంతా టెంపుల్ దగ్గర ఉన్న పరిసర ప్రాంతము. నేను సరిగ్గా రాత్రి హారతి సమయానికి వెళ్ళాను. మీరు కూడా మహాకాళేశ్వరుడి రాత్రి హారతి వీడియో చూడండి. మహాకాళేశ్వరుడి హారతి చాలా బాగా జరిగింది, భక్తులు చాలామంది హాజరయ్యారు. మహాకాళేశ్వరుణ్ణి రోజూ ఇలా వివిధ రూపాల్లో అలంకరించడం జరుగుతుంది. ఈ మహాకాళేశ్వర టెంపుల్ పరిసర ప్రాంతంలోనే చాలా టెంపుల్స్ ఉంటాయి. ఇది శ్రీ సిద్ధి వినాయక మందిరము. మహాకాళేశ్వర టెంపుల్ పక్కకే మహాకాల్ కారిడార్ ఉంటుంది. ఇదే మహాకాల్ కారిడార్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ వచ్చేసి చాలా బాగుంది. మనం ఈ కారిడార్లోకి ఎంటర్ అవ్వగానే పెద్ద శంకరుని విగ్రహంతో కూడిన ఫౌంటైన్ కనిపిస్తుంది. ఈ మహాకాల్ కారిడార్ని 2022 ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కారిడార్ మొత్తం సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది. ఇందులో చాలా విగ్రహాలుంటాయి. ఈ మహాకాల్ కారిడార్ నైట్ టైం లైటింగ్స్తో చూడటానికి చాలా బాగుంటుంది. మీరు కానీ ఉజ్జయిని వస్తే ఈ కారిడార్ని నైట్ టైమే చూసేలా చూసుకోండి. ఈ మహాకాల్ కారిడార్ మెయిన్ గేట్ నుంచి టెంపుల్ వరకు అనేక విగ్రహాలుంటాయి. నిజంగా ఈ కారిడార్ని చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఈ కారిడార్ మొత్తం చూడడానికి సుమారుగా 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఈ మహాకాల్ కారిడార్ దగ్గరే భారతమాత మందిర్ కూడా ఉంటుంది. ఈ భారతమాత మందిర్ కూడా బాగుంది. ఈ మందిర్ ముందే చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇక్కడే అఖండ భారత్ మ్యాప్ కూడా ఉంది. అఖండ భారత్ అంటే తెలుసు కదా, మన దేశం ముక్కలు ముక్కలుగా విడిపోక ముందున్న దేశం అన్నమాట. మందిరం లోపలికి వెళ్ళి చూపిస్తాను, పదండి. లోపల భారతమాత విగ్రహం ఉంటుంది. నాకైతే భారతమాత విగ్రహం చూడగానే ఒళ్ళు పులకరించిపోయింది. భారత్ మాతాకి జై. మహాకాళేశ్వర్ మందిర్ దగ్గరే శ్రీ బడా గణేష్ మందిర్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్లో పెద్ద వినాయకుడు విగ్రహం ఉంటుంది. ఇదిగోండి వినాయకుడు, దర్శించుకోండి. మహాకాళేశ్వర్ టెంపుల్కి కొద్ది దూరంలో హర్సిద్ధి మాత టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ తప్పకుండా దర్శించవలసిన టెంపుల్లో ఇది కూడా ఒకటి. లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, అందుకే మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడ రోజు సాయంత్రం 7 గంటలకి హారతి జరుగుతుందట. ఆ సమయంలో ఇక్కడ ఉన్న దీపాలన్నీ ముట్టిస్తారట. హారతి సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారట. దీనికి కొద్ది దూరంలోనే మహారాజా విక్రమాదిత్య విగ్రహం కూడా ఉంటుంది. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఈ మహారాజా విక్రమాదిత్య పూర్వకాలంలో ఉజ్జయిని పరిపాలించేవాడట. అందుకోసమే ఇక్కడ ఆయనది పెద్ద విగ్రహం కట్టించడం జరిగింది. ఉజ్జయిన్లో మీరు మిగతా టెంపుల్స్ చూడడానికి ఆటోలు లభిస్తాయి. నేను ఉజ్జయిని దర్శన్ బస్సులో వెళ్ళాను. ఈ బస్ వారు మనిషికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. వీళ్ళు మొదటగా మంగళనాథ్ మందిర్కి తీసుకురావడం జరిగింది. ఇదే మంగళనాథ్ మందిర్. ఈ ప్లేస్ వచ్చేసి అంగారక గ్రహ జన్మస్థలంగా పరిగణించబడుతుంది. ఈ టెంపుల్కి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ ఆలయంలో దోష నివారణ పూజలు జరుగుతాయి. దోష నివారణ పూజలు చేయడంలో
ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఫస్ట్ ఫ్లోర్లో మంగళనాథుడి ఆలయం ఉంటుంది, ఇదే మంగళనాథుడి ఆలయము. ఇందులోనే భువనేశ్వరి మాత మందిర్ ఉంటుంది, దర్శించుకోండి. ఈ మంగళనాథ్ మందిర్ దర్శనం పూర్తయిన తర్వాత వాళ్ళు శ్రీ కాలభైరవ మందిర్కి తీసుకెళ్లడం జరిగింది. ఇదే శ్రీ కాలభైరవ మందిర్. ఉజ్జయిని వచ్చిన భక్తులు తప్పకుండా దర్శించుకోవాల్సిన దేవాలయాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా మద్యాన్ని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక్కడి షాపులలో మద్యాన్ని కూడా అమ్ముతారు. ఈయనే కాలభైరవ స్వామివారు, అందరూ దర్శించుకోండి. కాలభైరవ మందిర్ దర్శనం పూర్తయిన తర్వాత వాళ్ళు భర్తహరి కేవ్స్కి తీసుకొచ్చారు. భర్తహరి ఉజ్జయిని పరిపాలించిన విక్రమాదిత్యుని సోదరుడట. ఆయన ఈ ప్రదేశంలో తపస్సు చేయడం జరిగింది. ఇక్కడ రెండు చిన్న గుహలుంటాయి, నేను మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను, పదండి. నేను గుహ లోపలికి వెళ్తున్నాను. ఈ గుహ లోపల ఇలా ఉంటుంది. ఈ గుహ లోపల మహంకాళి మాత మందిర్ ఉంటుంది. ఈ గుహలోనే శ్రీ మత్స్యేంద్రనాథ్ యోగీజీ మందిర్ కూడా ఉంటుంది. తర్వాత దీని పక్కనే ఉన్న రెండవ గుహలోకి వెళ్తున్నాను. ఈ రెండవ గుహ చేసి ఈ లోపల ఇలా ఉంటుంది. ఈ గుహలో శివలింగం కూడా ఉంది, మీరు దర్శించుకోండి. ఈ గుహ నుంచి బయటికి వచ్చిన తర్వాత మీకు మరొక టెంపుల్ కనిపిస్తుంది. ఈ మందిర్ వచ్చేసి గురు గోరక్షక్నాథ్ మందిర్. ఈయనే మహాయోగి గురు గోరక్షక్నాథ్. ఈ భర్తహరి కేవ్స్ దగ్గరే ఒక పెద్ద గోశాల కూడా ఉంది. ఈ గోశాలలో చాలా ఆవులున్నాయి. ఈ భర్తహరి కేవ్స్ని చూసిన తర్వాత మహంకాళి టెంపుల్కు వెళ్ళాము. ఈ టెంపుల్ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడి వాళ్ళు ఈ టెంపుల్ని గదికాళికా మందిర్ అని పిలుస్తారు. కవి కాళిదాసు ఈ కాళికాదేవిని ఆరాధించేవాడట. ఈ ఆలయంలో పూజలు చేయడం ప్రారంభించిన తర్వాతనే అతను మహాకవిగా అభివృద్ధి చెందాడట. ఈవిడే మహంకాళి అమ్మవారు, దర్శించుకోండి. మీ బంధువులకి మిత్రులకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మహంకాళి అమ్మవారి దర్శనం తర్వాత సాందీపని ఆశ్రమానికి రావడం జరిగింది. ఈ సాందీపని ఆశ్రమంలోనే కృష్ణుడు బలరాముడు విద్యను అభ్యసించారట. ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది. నాకైతే ఈ ఆశ్రమంలో చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. ఇదే శ్రీకృష్ణ పాఠశాల, దీని లోపల ఇలా ఉంటుంది చూడండి. ఈ సాందీపని ఆశ్రమంలో ఒక నీటి కొలను కూడా ఉంది, దీనిని గోమతి కుండ అంటారు. ప్రపంచంలో ఉన్న పవిత్ర జలాలన్నింటినీ కలిపి శ్రీకృష్ణుడు తన గురువు కోసం దీనిని నిర్మించాడట. ఆశ్రమంలోని ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుని విద్యాభ్యాసానికి సంబంధించిన విషయాలను పెయింటింగ్ రూపంలో చక్కగా వివరించడం జరిగింది. ఈ పెయింటింగ్స్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి. ఇది రామ్ఘాట్. శ్రీరామచంద్రుడు తన తండ్రి దశరథ మహారాజు యొక్క కర్మను నిర్వహించిన తర్వాత ఇక్కడే స్నానం చేశాడట, అందుకే దీనిని రామ్ఘాట్ అని పిలుస్తారు. మహాకుంభమేళ నిర్వహించే ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. ఉజ్జయిని నుంచి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఓంకారేశ్వర్ కూడా ఉంటుంది. ఓంకారేశ్వర్ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళడానికి బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ఇది ఉజ్జయినిలో ఉన్న రైల్వే స్టేషన్. ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.